లేదా బీజేపీని పక్కన పెట్టి తెలుగుదేశం, జనసేన, లోక్ సత్తా, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఒకటవ్వాలి. అయితే ఆ కూటముల్లోకి జయప్రకాష్ నారాయణ గారు వస్తారని నేను అనుకోను. అయితే గీతే వీళ్ళు మా ఆయన లోక్ సత్తా తరపున పోటీ చేస్తే వీళ్ళు అక్కడ పోటీ పెట్టకుండా వదిలేయాలి లెక్క. అట్లా వదలడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు సాధారణంగా, ఎందుకంటే అట్లా వదిలిపెడితే వైసీపీ కొట్టేస్తుంది అక్కడ సీటు సహజంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెజవాడే ఉందనుకోండి, తెలుగుదేశం స్ట్రాంగ్, తెలుగుదేశం వాళ్ళు టికెట్ పోటీ చేయకపోతే ఏం చేస్తారు? అలా కూటమిలో కలవకపోతే ఎక్కువ నష్టం టీడీపీకి కాదు? అప్పుడు ఒకవేళ విడిగా ఏం పెద్దగా ఏమి ఉండదండి, అంటే అది ఎంతో కొంత విడిగా లేకపోయినా ఏముండదండి. మాక్సిమం ఇవాళ ఎందుకు పోటీ చేయలేమన్న, అదే ఇప్పుడు అంత ఆ రోజులు పోయినాయి. ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేసిన తర్వాత, అంతకుముందు ఆమ్ ఆద్మీ రాకముందు లోక్ సత్తానే ఆమ్ ఆద్మీ, కాకపోతే ఆమ్ ఆద్మీ వేసిన ఎత్తుగడ ప్లస్ అక్కడ వాళ్ళకి కలిసి వచ్చింది ఆ వాతావరణం, ఢిల్లీ వాతావరణం, ఢిల్లీలో అందరూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కావడం, అట్లాంటి ఇంపాక్ట్ బాగా పనిచేసింది. ఇక్కడ లోక్ సత్తాకి మనకి వచ్చేటప్పటికి కులాల కురుక్షేత్రం ఉండే రాష్ట్రం అయ్యేటప్పటికి ఆయన కూడా హైదరాబాద్ ని కాన్సన్ట్రేట్ చేసుకుని ఉంటే వర్కౌట్ అయ్యి ఉండేది కంటిన్యూటీ. ఇదేం విశాల రాష్ట్రం కావడం, ఢిల్లీ అంటే ఓ చిన్న మన వైజాగ్ అంత సిటీ అంతే కదా, కాబట్టి ఒక వైజాగ్ కార్పొరేషన్ గెలుచుకున్నాడు ఢిల్లీ అంటే. ఇదే ఇది వచ్చేటప్పటికి దాదాపుగా ఒక ఒక దేశం అంత లెక్క, మనం ఆంధ్ర జనాభా అంత దేశాలు బోల్డ్ ఉన్నాయి దేశంలో, కాబట్టి ఇక్కడ అంత సులభం కాదు. అంటే 2009 టైంలో తెలుగుదేశం పార్టీలో కనిపించిన భయం లేదంటే ఆ తడబాటు, ఇప్పుడు మళ్ళీ అన్న వస్తుందా జనసేన ఒకవేళ కలవకుండా ఉండి బీజేపీ తేలితే, ఇటు జనసేన ఇటుని లోక్ సత్తా వాటిని చూస్తే ఆ ఫలితాలు గుర్తొచ్చి మళ్ళీ అది రిపీట్ అవుతుందేమో అనే ఆలోచన రాదా? బీజేపీ కలవకుండా తెలుగుదేశం కమ్యూనిస్టులు కలిస్తే ఫస్ట్ డబ్బు ఉన్నటువంటి వాళ్ళు రావరు తెలుగుదేశానికి, అంటే వస్తే రావచ్చు వేరే, అంటే ఇక సరదాగా చూద్దాంలే లేదా వాళ్ళ ఏరియాలో అడ్వాంటేజ్ ఉందనుకునే వాళ్ళు రావాలి తప్పించి. ఫస్ట్ మైనస్ అది అవుతుంది, ధనవంతుల నుంచి కొంత మైనస్ ఉంటుంది. నెంబర్ 2 వచ్చేటప్పటికి నాయకులేం కొరత లేదు తెలుగుదేశానికి, కానీ డబ్బులు పెట్టగలిగేటువంటి వాళ్ళ సమస్య ఎక్కువ అవుతుంది. మూడవది ఏంటంటే క్యాడర్లోనే ఒక డిసప్పాయింట్మెంట్ వచ్చేస్తుంది అది, ఎందుకంటే ముందు నుంచి మనమే ప్రత్యామ్నాయం మనమే ప్రత్యామ్నాయం అని జనంలో వాళ్ళల్లో సైకలాజికల్ ఫీలింగ్ తెస్తే వేరుగుండేది. అలా కాకుండా ఇదిగో మా వెంట పడుతున్నారు పవన్ కళ్యాణ్ బతిన్లాడుతున్నారు, వెంట పడుతున్నారు బోల్డ్ అన్ని ఆప్షన్స్ ఇస్తున్నారు ఆయనకి అనేటువంటిది, అంటే పవన్ వస్తేనే గెలుస్తామనే ఫీలింగ్, పవన్ గెలుస్తాడనే ఫీలింగ్ లేదు, పవన్ వస్తేనే గెలుస్తామనే ఫీలింగ్ తెలుగుదేశంలో ఉంది సైకలాజికల్గా.